అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రధాని మోదీ దగ్గర తీసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు తెర వెనక ఏం జరుగుతుంది? ప్రధాని మోదీ వ్యూహాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో విష్ణు. సార్, అనివార్యంగా ప్రధాని మోదీ చంద్రబాబు గారిని దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయన్ని రామ మందిరానికి, ఆయన్ని అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్ఠకి ఆహ్వానం పలికారు, అలాగే ఆయన దగ్గర తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు దీని అందరికీ అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే కృష్ణ, ఫక్తు రాజకీయవేత్త నరేంద్ర మోడీ, డబుల్ ఫక్తు రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు. కాబట్టి వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలు, వ్యూహాలు ఒకళ్ళని మించిన ఒకటి ఉంటాయి. వాళ్ళిద్దరి యొక్క వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ మనం నిశితంగా పరిశీలిస్తే ఎవరిది పై చేయి, ఎవరు ఎవరిని కావాలనుకుంటున్నారు అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. కారణం ఏంటంటే 2019 ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ప్రచారంలో నరేంద్ర మోడీని ఏ విధంగా విమర్శించాడు చంద్రబాబు నాయుడు అనేది మనం చూసాం. నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసనలు వ్యక్తం చేయడం దగ్గర నుంచి ఆయన తన సతీమణిని ఏలుకోలేనటువంటి పరిస్థితులు, రాష్ట్రాన్ని దేశాన్ని ఏమేళ్తారు అనేటువంటి కామెంట్ల వరకు మనం గుర్తు చేసుకుంటే నరేంద్ర మోడీ దేశానికి అరిష్టం అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్ళారు ఆ రోజుల్లో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో చంద్రబాబు నాయుడు తన వ్యూహాలను మార్చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయిన తర్వాత నుంచి ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతల యొక్క కక్ష సాధింపు, రాజకీయ శత్రుత్వం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుకే వెంటనే తన వ్యూహాలని మార్చేసుకున్నారు. మార్చేసుకొని ఒక రకంగా బీజేపీతోటి సఖ్యతగా ఉంటూ మరో రకంగా దూరాన్ని మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు? అసలు బీజేపీ దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, నరేంద్ర మోడీకి దూరమా దగ్గరా అనేది కనుక మనం ప్రశ్నించుకుంటే చంద్రబాబు నాయుడిని అటు దగ్గరే కాదు ఇటు దూరం కాదు. దగ్గరైతేనేమో రాజకీయంగా నష్టపోతా అనేటువంటి ఒక ఆందోళన, దూరం అయితేనేమో వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతారేమో అనేటువంటి ఒక భయం. ఈ రెండు వెంటాడినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు పడినటువంటి మానసిక సంఘర్షణ కానీ రాజకీయపరమైన సంఘర్షణ కానీ మనం కనుక కొంచెం లోతుగా నిశితంగా ఆలోచిస్తే కనుక పార్లమెంటు వేదికగా అడిగినా అడగకపోయినా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వానికి. ప్లస్ రాజ్యసభలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ తెలుగుదేశం పార్టీనే బీజేపీలో విలీనం చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రియాక్ట్ కాల. ఆ తర్వాత బీజేపీ అడగకుండానే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పార్లమెంటు వేదికగా అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతల యొక్క రాజకీయ కక్ష నుంచి తప్పించుకునేందుకు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేశారు. ఇప్పుడు అసలైనటువంటి వ్యవహారం నడుస్తుంది. ఏంటి అసలైనటువంటి వ్యవహారం? దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో రాజకీయాలను కనుక మనం పరిశీలించినట్టయితే కనుక ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి, ఈ రెండు ఉన్నాయి. ఇండియా కూటమిలో బలమైనటువంటి పార్టీలు 26 పార్టీలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో గుర్తింపు లేనటువంటి పార్టీలతోటి కూటమి కట్టింది ఎన్డీఏ. అందుకని బలహీనమైనటువంటి పార్టీలతోటి ఎన్డీఏ కూటమి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే ఈసారి బూమరంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు తాజాగా చెప్తున్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క అవసరం నరేంద్ర మోడీకి ఉంది, బీజేపీకి ఉంది. ఆ క్రమంలో గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు నరేంద్ర మోడీ. ఎలా? రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి, ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడటం జరిగింది. ఫస్ట్ మీటింగ్ అది 2019 తర్వాత వాళ్ళిద్దరు ఎదురుపడి మాట్లాడుకున్నటువంటిది అది ఆజాద్ కా అమృత మహోత్సవ్ అనేది ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్లో వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు, కొంత పర్సనల్గా కూడా మాట్లాడుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఆ తర్వాత G20
మీటింగ్స్ జరిగింది. G20 దేశాలకు సంబంధించి ఆతిథ్యం ఇచ్చింది భారతదేశం. ఆ సందర్భంగా భారతదేశం 2047కి ఏ విధంగా ఉండాలి, 2050కి ఇండియాలో వరల్డ్లోనే నెంబర్ వన్ ఎలా కావాలి అనే దాని మీద కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు యొక్క అనుభవాలను తీసుకొని ఆ G20 సమావేశాల్లో ప్రజెంట్ చేశాడు నరేంద్ర మోడీ. ఓకే, ఇవి కాకుండా ఇటీవల కాలంలో ఒకటి రెండు సందర్భాల్లో కూడా కలిశారు వాళ్ళు. ఇప్పుడు తాజాగా రామాలయానికి సంబంధించి, అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా లభించింది. అంటే నరేంద్ర మోడీని కాదని అయోధ్య రామాలయంలో ఉండేటువంటి విగ్రహ ప్రతిష్ఠకి ఆహ్వానం వస్తుందా, వచ్చే అవకాశం ఉందా? లేదు. కానీ చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం వచ్చింది. అంటే అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే మొదలైందని చెప్పి ఈ సంఘటనలు మనం బేరీస్ వేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు 2019 నుంచి 2021 వరకు ఆయన ప్రయత్నం చేస్తే దగ్గర ఉండాలని, 2021 నుంచి బీజేపీ తెలుగుదేశం పార్టీ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఒక రివ్యూ చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఇండియా కూటమి నానాటికి బలపడుతూ ఉంది. దానికి నితీష్ కుమార్ కన్వీనర్గా తాజాగా నియామకం అయ్యాడు. నితీష్ కుమార్ కానీ, మమతా బెనర్జీ కానీ, కేజ్రీవాల్ కానీ, ఈ లీడర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత క్లోజ్. ప్లస్ దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక కూటమిని కట్టేటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు భారతదేశంలో ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఒక కంట కనిపెట్టి ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా కూటమి కట్టాలి అని అంటే ఒక చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఉండేటువంటి లీడర్లో ఇంకెవరికి ఆ సత్తా లేదు. ఆ సత్తా ఉన్నటువంటి లీడర్ ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు. నితీష్ కుమార్ ఉన్నప్పటికి కూడా నితీష్ కుమార్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ ఇద్దరు కలిస్తే కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఉన్నటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేయగలరు. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి లీడర్లు ఇల్లే. అందుకే నితీష్ని చంద్రబాబు నాయుడుని ఒకటి కాకుండా చేసేదానికి నరేంద్ర మోడీ చాలా వ్యూహాత్మకం ఉన్నటువంటి రాజకీయ గేమ్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఉపయోగం లేదనేది సర్వేలు చెప్తున్నాయి. ఆ సర్వేలను పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని వీలున్నంత వరకు దగ్గర తీసుకోవాలి, అవసరమైతే ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలి ఎన్నికల ముందే అనేటువంటి ఒక ప్రయత్నం బీజేపీలో మొదలైంది. ఓకే, ఈ మొదలైన క్రమంలోనే ఇటీవల కాలంలో కొన్ని సంప్రదింపులు కూడా జరిపారు. కానీ చంద్రబాబు నాయుడు నో అన్నారు. చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా బెండ్ చేసుకోవాలి, వ్యక్తిగతంగా తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించినటువంటి దాంట్లో నరేంద్ర మోడీ హస్తం ఉందని చెప్పి ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కానీ నమ్ముతూ ఉంటారు, ప్రస్తావించుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు కూడా లొంగనటువంటి చంద్రబాబు నాయుడిని ఇక మనం ఏం చేయలేము అనేటువంటి ఒపీనియన్కి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకుంటే బాగుంటుంది, మూడోసారి అధికారం రావచ్చు కేంద్రంలో అనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. సో ఆయన ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు దూరం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు బీజేపీతో పెట్టుకుంటే కనుక మునిగిపోతాం, ఎన్నికల తర్వాత ఆలోచించచ్చు అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. నరేంద్ర మోడీ ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు అటువైపుకి వెళ్తే ఇండియా కూటమి వైపు ఇబ్బంది కలుగుతుంది అనేది ఆయన ఆలోచన. అంటే టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా రాజకీయం నడుస్తుంది. కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షల్లో భాగంగా ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు కొంత తగ్గి ఉన్నాడు 2020 వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. చంద్రబాబు నాయుడు కోర్టులోకి దేశ రాజకీయ బాల్ వచ్చేసింది. దీంతో నరేంద్ర మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం వెయిట్ అండ్ సీ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య ఒక బంధం, రాజకీయపరమైన బంధం అయితే ఏర్పడబోతుందని చెప్పి చెప్పచ్చు. దానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పరోక్షంగా సహకారం అందిస్తారేమో అని మనం అనుకోవచ్చు. ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీజేపీతోటి అలయన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.